Hi everyone, today topic is do forms. It is a subtopic of helping verbs. Previously we discussed be forms. Today do forms. According to tenses, what are those? Do forms are do, did, done, doing. That means verb form 1, verb form 2, verb form 3, verb form 4. That means present, past, past participle, present participle. According to helping verbs, do forms are do, does, did. Okay, do does represent present meaning, did represent past meaning. Now we have to discuss do form usages. Do form usages. Example, I play. It is simple present tense. Subject verb form 1, simple present tense. I do play means emphatic. In the emphatic sense, do is applied. In the emphatic tense, emphatic sentence, do is applied. I do play. Emphatic means what? Nenu aadanu, nenu aadanu. Ikkodi stress words. Ante edaina kopamlo gaani number of time evaru adithe kontha kopam ani irritation ani vastundi aa sandarbhamlo nenu aadanu ra ani anachu. I do play, then emphatic ani antam. I do not play it is negative sentence. One say that ikkada emphatic sandarbhamlo do aadam, negative sense lo do aadam. I do not play cricket ఆడలేదు. ఓకే, డు ఐ ప్లే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో డు ఆడాము. ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ పెండెన్స్, డు ఐ ప్లే క్రికెట్ ఆడానా, డు యు ప్లే క్రికెట్, డు యు ప్లే క్రికెట్. ఇన్ ది సెంటెన్స్ ఎస్ ఐ డు, మీరు ఆడారా అనుకున్నాం అనుకోండి, ఎస్ ఐ డు అంటే సాల్వ్. ఎస్ ఐ డు ప్లే అని అర్థం క్రికెట్. ఎస్ ఐ డు ప్లే క్రికెట్ అని అర్థం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ లో ఎస్ఐ డు అంటే సాల్వ్, అర్థమైంది కదా. మరి ఆడలేదు అనుకోండి, నో ఐ డిడింట్, నో ఐ డు నాట్, నో ఐ డు నాట్. ఐ డిడింట్ అనేది పాస్ట్ టెన్స్ లో వాడతాం. సి ఇయర్ వెన్ డు యూజ్ డు, డు అనేది ఎప్పుడు వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్ ఐ డు, వి డు, యు డు, దే డు. అండర్స్టాండ్? హీ డజ్, సీ డజ్, ఇట్ డజ్. మీకు డౌట్ వచ్చి ఉంటాయి, డూఏ వాడాలా డజ్ వాడకూడదు అనేసి. దేని దేనికి వాడాలి? ఇక్కడ క్లియర్ గా రాసి ఉంది, ఐ డు, వి డు, యు డు, దే డు, హీ డజ్, సీ డజ్, ఇట్ డజ్. అదే పాస్ట్ టెన్స్ లోకి వెళ్తే ఈ అన్ని ప్రొనౌన్స్ కూడా, ఈ అన్ని ప్రొనౌన్స్ కూడా డిడ్డే వాడతాం. అంటే ప్రొనౌన్స్ అనే కాదు, నౌన్స్ అయినా అవ్వచ్చు, పాస్ట్ టెన్స్ లో కానీ అయితే డిడ్డే అనే వాడతాం. దీనిపైన అప్లై చేస్తాం చూడండి. ఐ ప్లేన్ ఉంది కదా, సపోజ్ ఈ గాని పెట్టాం అనుకోండి, ఏమొస్తుంది? ఈ ప్లేస్ అని వస్తుంది. టెన్సెస్ లో చెప్తాను ఎస్ ఎందుకు యాడ్ అవుతుందో. ఇప్పటి వరకు అయితే థర్డ్ పర్సన్ సింగిల్ నెంబర్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎస్ఐఎస్ ఐఎస్ యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంలో ఈ ప్లేస్ అని రాస్తాము, హీ డజ్ ప్లే అని రాస్తాము. ఏం చెప్పాము? ఈ సీట్ డజ్ వాడతాం కదా, ఈ డజ్ నాట్ ప్లే, డజ్ హీ ప్లే, డస్ ఈ ప్లే క్రికెట్, ఎస్ ఈ డస్ అని రాస్తాం. ఓకే, ఐ ప్లేస్ లో హీ సీ ఇట్ ఉన్నప్పుడు డస్ వాడతాం. ఓకే, ఎక్సెప్ట్ ఇస్తాం, ఎందుకంటే వెర్బ్ యాడ్ అవుతుంది కాబట్టి. మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఈ కన్ఫ్యూజన్ ఉంటారు, డస్ ఎప్పుడు వాడాలి, డూ ఎప్పుడు వాడాలి. ఇప్పుడు క్లారిటీకి అర్థమైంది అనుకుంటారు. పాస్ట్ టెన్స్ లోకి వస్తే అది ఏ ప్రొనౌన్ అయినా సరే డిడ్ అనేది వాడతాం పాస్ట్ టెన్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే, I did play emphatic, I did not play negative sentence, did I play interrogative sentence, did you play cricket, yes I did, మీ రెస్పాండ్ అయినప్పుడు. అండర్స్టాండ్? సో దీస్ ఆర్ ది అకార్డింగ్ టు హెల్పింగ్ వెర్బ్స్. హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ డు, డస్, డిడ్. అండర్స్టాండ్? ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ పాస్ట్ టెన్స్ గానే ఉంది లేదా డజ్ ఎప్పుడు వాడతాం అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఐఎమ్ టేకింగ్ హీ, సపోజ్ ఈ ప్లే, ఈ ప్లేస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హీ ప్లేస్ వస్తుంది. హీ డజ్ ప్లే, హీ డజ్ ప్లే ఎంప్టీ సెంటెన్స్. వాట్ ఈస్ నెగటివ్?
he does not play అనేది negative sentence. Interrogative అనుకోండి ఎలా వస్తుంది does he play, does he play, yes or no type questions. Okay, okay, ఇక్కడ does she play cricket yes she does, yes she does, understand, yes sir she does. Now past tense, what is that past tense, past tense anukondi eta rastamu past tense lo. It is very easy. Past tense like the any ticket did apply sayali. Okay. See everyone. Past tense. I played in the simple past tense. Okay. And like subject plus V2 and good pet counter. Subject plus V2. Empty ticket loss to the I did play. ఇక్కడ V2 అనేది డిడ్ లోకి వస్తుంది, V2 అనేది డిడ్ లోకి వచ్చింది, దెన్ V1 ఓన్లీ దేర్, ఐ డిడ్ ప్లేడ్ అనేది రాంగ్, డిడ్ వస్తే V1 ని తీసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి, V2 అయితే రాదు, ఐ డిడ్ ప్లే. ఓకే, నెగటివ్, ఐ డిడ్ నాట్ ప్లే. అండ్ నెక్స్ట్ వన్ ఇంటరాగేటివ్, what is that, did I play, నేను ఆడానా, నేను ఆడలేదు negative sentence, గతంలో, did I play, నేను ఆడానా, did you play cricket, ఒకవేళ ఆడామనుకోండి, yes I did and asked the sir, okay, these are regarding do forms. Do forms, what are those? Do, does, did. Okay. Do ఎప్పుడు వాడతాము? Simple pay intense లో I, we, you, they లకు do వాడతాము. E, sit లకు does వాడతాము. Past tense లో అక్కడ ఏ pronoun ఉన్నా ఏ noun ఉన్నా సరే did వాడతాం. Okay. I think you have understood. Thank you everyone.